సంఖ్యాకాండము 11వ అధ్యాయము. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టెను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబర్చగా ఇస్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరిలేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రియందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునుద్ద వారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులు కొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లానెను, నీవేళ నీ సేవకుని బాధించితివి. నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా, నేనే వీరిని కంటినా. పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇస్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి? అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను. వారు 600,000 పాదచారులు. వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీయు వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో నిద్దరు పాలెములో నిలిచియుండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, 2వ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచియుండెను.
వారు వ్రాయబడిన వారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవ్వనుడు మోషయుద్ధకు పరుగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవేశించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరినూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీల పెద్దలను పాలెములోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరెళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండిరి. తక్కువ కూర్చుకొనినవాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలకమునుపై యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి